TDP అధినేత చంద్రబాబు ఏబిఎన్ రాధాకృష్ణలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విరుచుకుపడ్డారు. చంద్రబాబు చెప్పినట్లు ఏబిఎన్ రాస్తోందన్నారు. గతంలోనే తాను చెప్పానని మొత్తం ఆరుగురు టీడీపీ నుంచి వైసీపీలో చేరితే ప్రధాన ప్రతిపక్ష హోదా పోతుందని అన్నారు. అయినా తాము ఏ టీడీపీ నేతలను రమ్మని పిలవలేదన్నారు. ఇప్పటి వరకు ఎవరిని చేర్చుకోలేదన్నారు. గతంలో చంద్రబాబు చేసింది ప్రజాస్వామ్యం, ఇప్పుడు అదే మేం చేస్తే ప్రజాస్వామ్యం కాదా అని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. ప్రజలు ప్రజాస్వామికంగా ఓట్లేసే వాళ్ళ మీద కూడా మీకు నమ్మకం లేదు ఎంతసేపటికి.